క్షేత్ర స్థాయిలో పరిశీలన లేనప్పుడు, పర్యటనలు లేనప్పుడు మన నిర్ణయాలు తప్పిదాలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇనీషియల్గా మనం చేరిన హోదాతోని మనం క్షేత్ర స్థాయిలో పని చెయ్యాలి. ఈరోజు హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి ఒకవైపు, కృష్ణానది ఇంకొక వైపు. గోదావరి కృష్ణాల మీద నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావడంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, ఈ ప్రధానమైన ప్రాజెక్టులు, ఈరోజు మనకు లైఫ్ లైన్గా మారిన ప్రాజెక్టులను పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిండు. ఆ ప్రాజెక్టులు ఈరోజు వరకు ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో వరదలను, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈరోజు నిలబడి కృష్ణా బేసిన్ మీద వచ్చిన వరదలకు నాగార్జున సాగర్, శ్రీశైలం ఎప్పుడో కొట్టుకుపోయి ఉండాలి. నాణ్యతలో ఒకవేళ లోపం ఉంటే ఈరోజు అవన్నీ వచ్చిన ఒడిదుడుకులను అన్నిటినీ తట్టుకొని నిలబడి ఈ ప్రాజెక్టులు ఈరోజు ఈ దేశానికి, జాతికి అంకితమై పనిచేస్తున్నాయి. మరి నేను ఈ వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగవచ్చు, కానీ మీకు ఐ ఓపెనర్ కావాలి. మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం 100,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కట్టడం, కూలడం రెండూ జరిగిపోయినాయి. దీనికి ఎవరిని బాధ్యతలు చేయాలో మీరు చెప్పండి. పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి. ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ 1,00,000 కోట్ల కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది. ఇంకొక 47,000 కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బుజ్జ గారు చెప్పాలి, 1,47,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి. 1,47,000 కోట్లలో 100,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు 100,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. 52,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు. ఇది అఫీషియల్ రికార్డ్. నేను జలసౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా. ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది? 100,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాళేశ్వరం కట్టడం, కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా? పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు, సిఈలు, ఎస్సీలలో ఉందా? లేదా క్షేత్రస్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా? ఇదొక మీకు మోడల్ స్టడీ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి.